మానవుడు భవతత్వాన్ని పొంది తరించడానికి గురువును ఆశ్రయించాలని సద్గురు మార్గంలో పయనిస్తే తాత్విక మార్గం తెలియపడుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ శుభకృత్ నామ ఉగాదిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఉగాది మానవాళికి కాలం యొక్క మహిమ గురించి ఎంతో తెలియజేస్తుందని అన్నారు. కాలం చాలా అమూల్యమైనదని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మానవునికి తనలో ఉండే భక్తి విశ్వాసం లక్ష్యం స్థాయిని బట్టి భగవంతుని ఆశీస్సులు ప్రసాదించబడతాయని పేర్కొన్నారు. అనంతరం గీతా అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు సభలో పంచాంగ శ్రవణం చేశారు. సుదీర్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆశ్రమం వద్ద ఎటువంటి ఆటంకాలు కలగకుండా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో శుభకృత్ ఉగాది నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ సందర్భంగా పంచాంగ శ్రావణంలో మన ఉమామహేశ్వరరావు గారు ప్రసంగించినటువంటి అంశంలో ఈ సంవత్సరం అంతా కూడా సుప్రదంగా జరుగుతుంది అనేటువంటి విషయంలో మనం తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెంది మన యొక్క జీవన విధానం అంతా సుఖవంతంగా ఆరోగ్యకరంగా ఆర్థికంగా ఎంతో బాగుంటుంది అనేటువంటి ఉన్నతమైనటువంటి అంశాలు మనం ఈరోజు విన్నాం. ఈ సందర్భంగా మన ఆధ్యాత్మికత మనందరిలో పెంపొందింప చేసుకుంటే ఈ శుభాలన్నీ కూడా మనందరిలో ఏర్పడతాయి. మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తొలగించుకుని ఈశ్వర సన్నిహమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం వైపు మనం దృష్టి సారిస్తే శుభకృత్ ఉగాది నామ సంవత్సరంలో అన్ని శుభాలు పొంది తరించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం కనీసం ఒక 6 మొక్కలైనా నాటి ఈ సంవత్సరం మనం ఆ యొక్క ప్రకృతిని ఆనందింపచేసేటువంటి విధానంలో ప్రకృతిని పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక విలువను మనం పెంపొందింపచేసుకుంటూ మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి తాత్విక జిజ్ఞాసతో మనందరం ప్రయాణం సాగించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభకృత్ ఉగాది నామ నూతన సంవత్సరం సందర్భంగా అన్ని శుభాలు పొంది తరించే అద్భుతమైనటువంటి కాలాన్ని మనం పొందుదాం. మరి గత 2 సంవత్సరాలుగా కరోనాతో బాధపడ్డాం. ఆర్థికంగా అనారోగ్యంగా ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడ్డాయి. ఆ సంక్షోభాలన్నీ దాటాయి. ఇప్పుడు శుభపరమైనటువంటి కార్యక్రమాలన్నీ ఈ శుభకృత్ ఉగాది నామ నూతన సంవత్సరంలో మనం జరుపుకుని ప్రసాదింపబడేటువంటి అవకాశం భగవంతుడి వల్ల అటువంటి తరించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని ఆధ్యాత్మిక విలువలతో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.